అంటే దీని ముందు స్టోరీ చేసుకున్నాను, చేసిన తర్వాత ఏదో సినిమా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అనిపించిన తర్వాత లక్కీగా మా ప్రొడ్యూసర్ గురురాజు నాకు మంచి స్నేహితుడు, మేము ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసాం. డిస్కస్ చేస్తే మనం దీన్ని చేద్దామన్నాడు. చేద్దామన్న తర్వాత మాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్గా ఉన్న ఒక హీరో కానీ ఒక స్టార్ కానీ అక్కర్లేదు. అక్కర్లేదు అన్నప్పుడు మాకు కొత్త ఆర్టిస్ట్ కావాలి, ఒక కొత్త యాక్టర్ కావాలి అన్నప్పుడు నేను చెప్పాను, మా అబ్బాయి ఉన్నాడు ఆల్రెడీ కన్నడలో చేశాడు, ఈ క్యారెక్టర్ కూడా సరిపోతాడు. అది ఒక్క మాటే చెప్పాను నేను మా ప్రొడ్యూసర్ గురురాజ్కి. అతను ఇమ్మీడియట్గా అన్నాడు, నువ్వు ఓకే అనుకుంటే ఓకే, మరో రెండో వార్త లేదు. సో ఆ విధంగా ఏంటంటే నటరాజ్ హీజ్ ఆన్ బోర్డ్ ఈ సినిమాలో హీరోగా చేయవలసింది. అది ఉల్లాలా ఉల్లాలా అన్న పేరు ఫైనల్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఎప్పుడైతే నటరాజ్ హీరోగా చేస్తా అన్నాడో మరో మాట మొత్తం స్టోరీ లైన్ చూసుకున్నాం. ఎందుకంటే అతనుకున్న బాడీ లాంగ్వేజ్, అతనుకున్న అన్నీ దీంట్లో సరిపోతాయా సరిపోయా అని నేను అప్పటికే మా ప్రొడ్యూసర్కి చెప్పాను. ఒకవేళ నీకు ఏ కార్నర్లోనైనా సరే నటరాజ్ అన్న హీరో ఈ సినిమాలో కావాల్సిన హీరోకి ఓకే కాదు అంటే చెప్పు, మనం మార్చేద్దాం అనేసి. అతను అన్నాడు, ఈ మాట మాత్రం నువ్వు మళ్ళీ చెప్పద్దు, నువ్వు వద్దన్నా సరే నాకు మాత్రం నటరాజే కావాలి అని. సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఒక మంచి ఆర్టిస్ట్, మంచి విలన్, సో మంచి మంచి విలన్ పాత్రలు చాలా పోషించారు. ఇక్కడ వచ్చాక డైరెక్షన్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. సో దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు అంటే, మనం ఒక ఆర్టిస్ట్గా చేయడం ఒకటి, అంటే ఒక డైరెక్టర్ చెప్తే మనం చేస్తాం, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే అందరినీ మెయింటైన్ చేయాలి, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు సార్? నిజమే, కష్టమే అది. ఇన్నాళ్ళు ఆర్టిస్ట్గా చేసిన రిస్క్కి టైంకి వెళ్ళడం, కేరవాళ్ళలో కూర్చోవడం, పెట్టింది తినడం, ఇచ్చిన షార్ట్ చేయడం, ఇంటి గడిపో, సాయంకాలం ఐసరి గడిపోవడం, అది చాలా ఈజీ జాబ్ అనిపించింది ఆర్టిస్ట్గా చేయడం. సో ఎప్పుడైతే నువ్వు చెప్పావు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, నాకు ఫస్ట్ డే పెన్ను పెట్టిన దగ్గర నుంచి ఎల్లుండి జనవరి 1వ తారీఖు రిలీజ్ అయ్యేదాకా కూడా అవన్నీ ఇలా ఉన్నామాట. అందుకే గుండు జాయిన్ చేసుకున్నాను. అబ్బో ఈజ్ వెరీ టఫ్ డైరెక్షన్ చేయడం అన్నది, లిటరల్గా వెరీ టఫ్. అందుకే ప్రతి డైరెక్టర్లు మహానుభావులు, వాళ్ళు అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అందులోని మనకున్న గ్రేటెస్ట్ డైరెక్టర్ లైక్ ఒక దాసరి నారాయణరావు గారు, ఒక రాఘవేంద్రరావు గారు, ఒక కోడి రామకృష్ణ, అంటే నేను చూసిన వాళ్ళల్లోని వాళ్ళందరికీ ఆ పాదాలకి ఎన్నిసార్లు మనం వందనం చేసినా సరే తక్కువని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. అన్ని హిట్స్ ఇచ్చి 1, 2, 3, 4 కాదు కదా, అసలు 70 సినిమాలు, 100 సినిమాలు, 150 సినిమాలు, బా గ్రేట్ డైరెక్టర్స్. అందులోనే వాళ్ళు డైరెక్షన్ చేసినప్పుడు, ఇప్పుడు అయితే డైరెక్షన్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా ఎడిటింగ్, ఎడిటింగ్ అంతా కూడా ఇప్పుడు యావిడ్లో వచ్చేసి అంతా డిజిటల్ ఫామ్లో ఉంది, చాలా ఈజీ. అప్పుడు అలా ఉండేది కాదు, అప్పుడు మొత్తం ఫిల్మ్ ఫామ్లో ఉండేది. ఫిల్మ్ని కట్ చేసుకొని దాన్ని జాయింట్స్ చేసుకొని దాన్ని తీసేసి చేసేసి ఆ ఎడిటర్ పక్కన డైరెక్టర్ అన్నవాడు కూర్చొని ఇది కాదు ఇది పెట్టు, ఇది కాదు ఇది పెట్టు, ఈ సీన్ ఇలా చేయి, దాన్ని ఇలా చేయి, దీన్ని ఇలా చేయి అని చెప్పడం అన్నది హారిబుల్. అందుకే దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్, వెరీ టఫ్ జాబ్ డైరెక్షన్ అన్నది. నా ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే నాకు ఆర్ అదర్వైజ్ నిజంగా నచ్చింది నేను చేసిన వాళ్ళని అంటే పూరి జగన్నాథ్. ఎందుకు అంటే చాలా క్యాజువల్గా డైరెక్షన్ చేస్తాడు. అసలు ఇప్పుడు నేను ఈ సినిమా చేసినప్పుడు కూడా మధ్య మధ్యలో నేనైనా అరిచానేమో మా స్టంట్స్ మీద కానీ ఆర్టిస్టుల మీద కానీ, కానీ పూరి జగన్నాథ్తో మేము నేను 4 సినిమాలు చేశాను, ఏ సినిమాలో కూడా ఒక్కరోజైనా నేను ఎవరి మీద అరవగా చూడలే, వెరీ కూల్. అప్పుడప్పుడు ఆర్టిస్టులు లేట్ వచ్చినా సరే అక్కడ రాలేదా మనం దీన్ని ఈ విధంగా చేసుకుందాం, మార్చేసుకునేవాడు, బ్లాక్ మార్చేసి చేసేసేవాడు. దెన్ కోడి రామకృష్ణ, అఫ్కోర్స్ ఆ మహానుభావుడు ఇవాళ మన మధ్యన లేడు, బట్ అయినా సరే అంతే. నేను అవతారం అని ఒక సినిమా చేశాను డైరెక్టర్ గారితో, చేసినప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ బాలాజీ టెంపుల్ బ్యాక్ సైడ్లో డిసెంబర్ నెలలో రాత్రి 2 గంటలకు షూటింగ్ అన్నమాట.
దాంట్లో ఒక రౌండ్ ట్రాలీలో నాకు సింగిల్ షాట్లో చేయాలది. ఒక్క షాటే దగ్గర దగ్గర నాలుగు నిమిషాలు వస్తుంది. అప్పుడు డిజిటల్ కాదు, అది ఫిలిం. ఆ షాట్ 17 టేకులు చేశాను నేను. అయినా ఒక్కదానికైనా అతని ఇరిటేషన్ కానీ చిన్న పిసరైనా కోపం పడ్డాం కానీ ఏం లేదు. సత్యప్రకాష్ చింపేద్దాం, సత్యప్రకాష్ పొడిచేద్దాం, సత్యప్రకాష్ ఇది, సత్యప్రకాష్ అది, అలాగే అంటూ నన్ను మోటివేట్ చేసేవాడు. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళందరూ గ్రేట్ డైరెక్టర్స్. బట్ అదర్వైజ్ టెక్నికల్ ఫామ్లో చూస్తే ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ ఏ గ్రేట్ డైరెక్టర్. నేను వివి వినాయక్ గారితో చేశాను, అతను సింప్లీ గ్రేట్. రవిరాజ పిన్సెట్తో చేశాను, అతను గ్రేట్ అండ్ గ్రేట్. తర్వాత కృష్ణవంశీతో చేశాను, హీ సూపర్బ్. సో ఇలాగ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరెవరు చేస్తున్నా అందరూ గ్రేటే. సో నాకు బేసిక్గా లైఫ్ వచ్చిన ఫస్ట్ పోలీస్ స్టోరీ అన్న సినిమా, దానికి చేసిన థ్రిల్లర్ మంజు, దానికి కెమెరామెన్గా ఉన్న జేజే కృష్ణ. సో అదే సేమ్ జేజే కృష్ణ అన్న కెమెరామెన్ ఈ సినిమా కూడా మళ్ళీ కెమెరాకి రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పాను. సో అక్కడ అంత గొప్ప లేదు, అన్న చేసిన అంటే నటరాజన వేసారు కదా, గొప్ప వచ్చింది ఏదైనా సినిమా ఇప్పటికి తీసుకున్నప్పుడు తను ఎక్కువ నిజంగా మరి వాడితో వాడికి అలా కుదిరిందో లేక వాడిలో ఉన్న టాలెంటో నాకు తెలియదు. వాడు ఆల్మోస్ట్ అన్ని సింగిల్ టేక్లోనే చేశాడు. ఒక్క మాట అరిచేసిందంటే అది లాస్ట్ డే షూటింగ్, టైం లేదు అయిపోతున్నది, అక్కడ తను రావాలి, హీరోయిన్ ఆల్రెడీ వచ్చేసి ఉంది, ఇతను ఇంకా ఏంటంటే రెడీ అయ్యి రాలేదు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, రాకపోయేసరికి ఆట్ పోట్ పోట్ రాగానే దీని మీద తెప్పాను, ఏంటి ఇంత లేట్ ఏంటి రావడం ఇది అది అనేసి. పాపం చిన్నపిల్లడు, వాడు లేట్ కూడా కాదు, యాక్చువల్లీ ఆ కాస్ట్యూమర్ వాళ్ళు వాడికి ఏ కాస్ట్యూమర్ కంటిన్యూటీ ఉందో అది తెచ్చియలేదు. ఆ విషయం నాకేమో మా అసిస్టెంట్స్ వచ్చి చెప్పలేదు, చెప్పున్నా సరే నేను సైలెంట్ అయిపోతున్నాను. సో వాడు రాగానే అరిస్తే అయిపోయిందని చెప్పాడు, నా కాస్ట్యూమ్ వీలని నన్ను ఏం చేయమంటావు అనేసి. నాకు చాలా బాధ వేసింది, అయ్యో అనవసరంగా అరిచేసేనా అనేసి. ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళు జనరల్గా చాలా సెన్సిటివ్, ఆర్ అదర్వైజ్ ఆల్సో వాడు ఇంకా ఫస్ట్ సినిమా కదా. సో అండ్ ఈజే మీ ఏజే ఆల్మోస్ట్ అందరూ 22, 25, 27 అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఇలా నేను అనకూడదే తప్పు అనేసి నేనే వెళ్ళి చెప్పాను, ఐఎమ్ సారీ మై డియర్ సన్, నేను అనకూడదు. కానీ నాకు మా అసిస్టెంట్స్ చెప్పకపోవడం వల్ల ఇలా జరిగింది, కమాన్ రిలాక్స్ అనేసి వాడిని మాట హక్ చేసి వాడికి ఒక కిస్ పెట్టి అయిపోయిందన్నమాట. సో మీరు చేసిన చాలా సినిమాలు మంచి సినిమాలు చేశారు కదా, చాలా మంచి సినిమాలలో ఇప్పుడున్న జనరేషన్ సినిమాలకి అప్పుడున్న జనరేషన్ సినిమాలకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే డిఫరెన్స్ ఏంటి అంటే సినిమా అన్నది అది అప్పుడైనా ఇప్పుడైనా సినిమా సినిమావే నాకున్న నాలెడ్జ్లో అయితే. అప్పుడు సినిమా అన్నది చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సినిమాలో ఫిలిం వేయాలి, ఫిలిం అనేది చాలా కాస్ట్లీ. 1, 2, 3, 4 టేకులు అయిపోయి అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది అక్కడ డబ్బు ఇలా తిరిగింది అంటే డబ్బు తిరుగుతుంటుంది, నోట్లు తిరుగుతుంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మొత్తం డిజిటల్ ఫార్మాట్ వచ్చేయడం వల్ల అది 100 టేకులు అయినా సరే దానివల్ల నష్టమే లేదు, కాకపోతే టైం కొంచెం వేస్ట్ అవుతుంది. కానీ సో ఆ విధంగా ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఇప్పుడున్న యూత్ వాళ్ళు 1-4 సార్లు వాళ్ళకి వాళ్ళే చేసి ఇంకా పర్ఫెక్షన్ కావాలి అనేసి ట్రై చేస్తున్నారు. అది హీరోస్ అయినా డైరెక్టర్స్ అయినా సరే, సార్ నేను మరో షార్ట్ ఇస్తాను, నేను ఇంకా బాగుంటుంది, అలాగే డైరెక్టర్స్ కూడా మరో షార్ట్ నువ్వు చేస్తే బాగుంటుంది, నాకు నచ్చుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు ఆ భయం లేదు, అయ్యో నోట్లేమో ఫిలిం కింద తిరిగిపోతున్నాయనేసి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడున్న సినిమాకి ఇప్పుడున్న సినిమాకి ఇది వేరియేషన్ అన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా పర్ఫెక్షన్ వచ్చేసింది. అప్పుడు పర్ఫెక్షన్ అన్నది ఉండేది కాదు అనేసి కాదు, బట్ అప్పుడున్న పరిధికి అది చాలు. ఇప్పుడున్న దీనికి ప్రతి పిన్ పాయింట్ ఒక చిన్న మాలిక్యూల్ను కూడా మనం హైలైట్ చేసుకొని తీసుకొని వెళ్తుంటాం అన్నమాట. అందుకే 2D ఉండి 2D నుంచి 3D వచ్చింది, 3D నుంచి ఇప్పుడు 4D కూడా ఇంకేదో ఏదేదో వచ్చేస్తున్నాయి మొత్తం. అది ఇది క్వశ్చన్ ఏంటంటే సార్, సినిమాలు కావాల్సిన కీసింగ్ సీన్స్ హగింగ్ సీన్స్ పెట్టారా, సందర్భాన్ని బట్టి పెట్టారా? ఇది 100% నీడ్ ఆఫ్ ద సినిమా, నా డౌట్. నీడ్ ఆఫ్ ద సినిమా, ఏదో కావాలి అనేసి హీరో వెళ్ళి హీరోయిన్ ముద్దు పెట్టించుకోవడం అలాంటిది లేదు.
ఆహా ఉల్లాలా ఉల్లాలా సినిమాలో ఏవేవైతే కిస్సింగ్ సీన్ ఉన్నాయో, ఏవేవైతే హగ్గింగ్ సీన్స్ ఉన్నాయో, ఏవేవైతే హీరోయిన్ కొంచెం ఎక్స్పోజింగ్ లెవెల్లో ఉన్నాయో, ఇవన్నీ కావాల్సినవే. రేపు మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, అసలు అనవసరంగా హీరో వెళ్ళి హీరోయిన్ ముద్దు పెట్టించుకోవడం, లేకపోతే హీరోయిన్ హీరోయిన్ ముద్దు పెట్టించడం, లేకపోతే వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం, ఏవీ లేవు. అన్నీ ఆ కావాల్సిన లెవెల్లోనే ఉన్నాయి. అంటే చూస్తే ఏంట్రా అంటే, ఓ చాలా బాగుంది. అంటే రెండు ఉంటాయి, ఒకటి వల్గారిటీ ఉంటుంది, ఒకటి బ్యూటీ ఉంటుంది. దీంట్లో బ్యూటీ ఉంది, వల్గారిటీ లేదు అసలు. అదే నేను చెప్తున్నాను, మన సినిమాలో బ్యూటీ అది. ఒక హీరోయిన్ వచ్చి హీరోయిన్ కిస్ చేసింది అంటే మనం ఫీల్ అవుతాం, అబ్బా ఆ హీరో నేను అయి ఉంటే బాగుండే అనేసి. సో అంత బ్యూటీ ఉంది. ఏంట్రా ఎందుకురా ఇది కిస్ చేస్తున్నది, ఇక్కడ అవసరమా అన్నది లేదు. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆడియన్స్ అందరూ కూడా ఉల్లాలా ఉల్లాలా ఉన్న మంచి మంచి సీన్స్ చూసి బాగా మీరు ఎక్సైట్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారు, రెండు ఉన్నాయి. సో కొన్ని వేరియేషన్స్ గురించి మాట్లాడుకున్నాం సార్, పాస్ట్కి ఇప్పటికి. సో మీ పాస్ట్ చేసిన మంచి మంచి సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ హీరోయిన్స్ తీసుకున్నాం, ప్రజెంట్ హీరోయిన్స్ ఎవరైతే, హీరోయిన్స్. సో పాత దాంట్లో మీరు రేప్ సీన్ చేశారు, కిడ్నాప్ సీన్ చేశారు, ఒక అరాచకమైన సీన్ చేశారు. సో మీకు గుర్తున్నాయి కాబట్టి ఒక హీరోయిన్ పేరు చెప్తా, మీకు ఒకవేళ అటాకిల్ చేసి ఆ హీరోయిన్ పైన ఎలా అటాకిల్ చేస్తారు అనేది చేద్దాం. ఆ హీరోయిన్ పైన నేను ఎలా అటాక్ చేశానావా, మీకు కొన్ని అంటే కొన్ని చెప్తా పేర్లు, ఈ హీరోయిన్కి ఇచ్చేద్దాం, ఈ హీరోయిన్కి రేప్ సీన్ పేరు అట్లా అంటారు. ఇలాంటి నాకు తెలియదు, జస్ట్ ఇప్పుడు చేస్తున్నాం. ఓకేనా? సమంత ఈక్వల్ టు సౌందర్య. అమ్మాయిని అటాక్ చేయవలసిన లేదు. నేను సౌందర్యతో ఎలాగైతే పెళ్లి చేసుకున్నా అన్న సినిమాలో చేశాను, పెళ్లి చేసుకుందాం అన్న సినిమాలోని సౌందర్యాన్ని నేను రేప్ చేస్తాను. ఆ రేప్ కూడా ఆ సినిమా డైరెక్టర్ ముచ్చాల సుబ్బయ్య గారు ఉన్నారు. అతను ఎలా చేశారా అంటే, వర్షం పడుతుంటుంది, చీకటి వేళ, అమ్మాయిని నడుచుకుంటూ వెళ్తుంటుంది, టక్కన వ్యాన్ దిగి అమ్మాయిని వ్యాన్ లోపల లాక్కుంటాను. అది మారుతి ఓమ్ని వ్యాన్, డోర్ స్లైడ్లో క్లోజ్ అవుతుంది, వ్యాన్ కదులుతూ ఉంటుందన్నమాట, దాని మీద వర్షం పడుతూ ఉంటుంది. సో అది ఏంటి, ఎంత మంచి ఇంప్లాయిడ్ షాట్ అంటే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయాడు ఇవాళ దాకా కూడా, అబ్బా దాంట్లో రేప్ జరిగింది అని. ఈవెన్ ఆ అమ్మాయి కూడా, నేను ఒక చిరంజీవి గారు ఒక సినిమా చేస్తున్నప్పుడు అదే ఫ్లోర్లో నాకు ఇంకో సినిమా జరుగుతూ ఉంటే, నేను అక్కడ సౌందర్య ఉంది అన్నయ్య ఉన్నారంటే కలవడానికి వెళ్ళాను. ఆవిడ చెప్పింది, నా జీవితంలో రేప్ నన్ను రేప్ చేసిన ఏకైక వ్యక్తి దుష్టుడి సత్యప్రకాష అని. కదా. సో సౌందర్య తన ఎంటైర్ కెరియర్లో ఆవిడకి రేప్ లేఅవుట్ ఏ సినిమాలోని, ఓన్లీ పెళ్లి చేసుకుందాంలో ఉంది, అది కూడా నేనే చేశాను. సో ఇప్పుడు సమంత ఏంటంటే నాకు కొన్ని ప్యాటర్న్స్ ఈ అమ్మాయి అలాగే కనిపిస్తుంటుంది, సౌందర్య అలాగానే. సో ఆ అమ్మాయికి ఎప్పుడైనా అలాంటి సినిమా దాంట్లో రేప్ చేయాలి అనిపిస్తే ఈ మారుతి వ్యాగన్ వ్యాన్ పెట్టుకుని ఆ ప్యాటర్న్లో చేస్తే జనాల్లోకి తొందరగా రీచ్ అవుతుంది. ఎస్.